युवगळं पेरुतो माजी मुख्यमंत्री 40 ఏళ్ల ఇండస్ట్రీ అంచెప్పుకు తిరిగేటువంటి చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం అంటే అర్ధరాత్రి నడిచేదానికి యువగళం అని నామకరణం చేసుకున్నారు అంటే సూర్యుడు దిగిపోయాక అంటే సూర్యుడు అస్తమించే సమయానికి జనం కాయకష్టం చేసి ఇళ్ళకి చేరిన తర్వాత వీళ్ళ ప్రజల కోసం పాదయాత్ర ప్రారంభమవుతుంది ఇది యోగళమానాల నీ వయసు ఎంత నువ్వు నడిచే పాదయాత్ర తీరేంటి సాయంత్రం 6 గంటలకు మొదలుపెట్టి తెల్లవారుజామున 1 గంట 2 ఇంటికి ముగిస్తాం ఎవర్తో तो మాట్లాడతారు ఏం చర్చిస్తారు ఏం సంప్రదిస్తారు ఎవరి గోడు వింటున్నారు ఇది యోగళమా యోగంగళమా అంటే పగలేల్తే సాల్లెరా బాబు 5 ఏళ్ళు మీ డాడీ నువ్వు కలిసి చేసిన నిర్వాగం చాలు అని చెప్పి చీకొడతారని అర్ధరాత్రి అందరూ పొడుకున్నాక తిరగటమా ఏదో రకంగా ఒకదైతే కొద్దిగా వీళ్ళ అన్యాయం చేసిన పేదలకు కొద్దిగా లాభం జరుగుతున్నట్టు ఉంది ఈ యోగంగాళం యాత్రకి రోజు కూలీలుగా మనిషికో 1000 రూపాయలు గిట్టుబాటు అయితే అవుతున్నట్టు ఉంది పేదవాళ్ళకి అక్కడ అక్కడ ఈ పేరు మీద కృష్ణా జిల్లాలో కూడా ఆయన ప్రవేశించి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు 40 ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించి ఏంటయ్యా అంటే బెజవాడలో ఒక 4-5 వీధులు అక్కడి నుంచి గన్నవరం కృష్ణా జిల్లా అంటే ఇదే ఇక ఎల్లిక ఏంటయ్యా ఏం చేస్తున్నాడు అంటే మరి చంద్రబాబు నాయుడు గారు పెంచిన తీరేంటో మరి ఆ పెంపకం ఏంటో ఒక సంస్కారహీనంగా సంస్కారం లేని వ్యక్తిగా తయారు చేసి బజార్ మీద కొదల్టం నిన్న ఒక 10 కోట్లలో 20 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఒక సబ్ పెట్టి కుర్చీలేసి ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బూతుల దేర్తం ఇది వీళ్ళ రాజకీయం ఏం చేయాలి సాధారణంగా కనీసం మీకు చేత కాకపోతే పాత రోజుల్లో పాదయాత్ర చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని వీడియోలో లేదా జగన్ మోహన్ రెడ్డి గారి వీడియోలో చూసుకుంటే ఆ పగలంతా నడుస్తూ సాయంత్రం వరకు రెండో రోజు మూడు రోజులు నడుస్తూ ప్రజల సమస్యలు వింటూ అసలు వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ మూడు రోజులకో నాలుగు రోజులకో ఒక పెద్ద ప్రాంతం ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోనో మండల హెడ్ క్వార్టర్లోనో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఏం జరుగుతుంది వ్యవస్థలో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది మేము వస్తే ఏం చేస్తామని చెప్పేది రాజకీయ పార్టీ అది వదిలేసి భవిష్యత్తుకు భరోసా అంట ఆయన మీటింగ్ అది వదిలేసి బూతులు తీరటం అసభ్యంగా మాట్లాడటం సంస్కార హీనంగా జుగుప్సాకరంగా మాట్లాడటం ఇది వీళ్ళ ఎన్నికల మానిఫెస్టో కృష్ణా జిల్లాకు వచ్చి ఏం ముద్రించాడయ్యా అంటే ఈ 40 ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు ఏం చేశాడయ్యా ఈ జనాలకు ఏం చెప్పాడు ఏం విన్నాడు విన్నదేమి లేదు అడుగుపోయిన వాళ్ళందరితో బూతులు తిట్టించి తన బూతులు తిట్టి అది రేపు అధికారంలోకి వస్తే ఎజెండా వీళ్ళు చెప్తారు మరొక మాట చెప్తున్నాడు మా నాన్నారు
భవిష్యత్తుకు భరోసా అని చెప్పని మీకు ఐదు వరాలు ఇస్తున్నాడు. మీరు నమ్మండి, మా నాన్న ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు, కానీ ఇప్పుడు నేను వచ్చాను తోడు కాబట్టి మా నాన్న అబద్ధాలు చెప్పనేవ్వను నేను అని చెప్పని ఆ నాన్న ఒక చెడ్డోడు గాను, అంటే అబద్ధాలు ఆడతాడు, జనాలను మోసం చేస్తాడని చెప్తూ ఆయన చెప్తాడు ఐదు హామీలు ఇస్తున్నాం అంటాడు. మిమ్మల్ని నిద్రిస్తా ఉంటాడు ఈ ఐదు హామీలతో. ఏంటయ్యా అంటే ఈ ఐదు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు ఈ తండ్రి కొడుకు ఇద్దరు ఇచ్చిన పథకాలని కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రద్దు చేశాడు. ఆ పథకాలు మేము ఇస్తామని కాదు వీళ్ళు చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలకే పేరు మార్చి మేము ఇస్తామంట. దానికి నువ్వు కావాలేంటి? ఈ తండ్రి కొడుకులు కావాలా? 2014లో కూడా 600 హామీలు ఇచ్చారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి. ఎన్ని అమలు చేశారు? పట్టుమని 10 హామీలైన అమలు చేశారా? హామీలు అమలు చేయలేదు, జనాన్ని మోసం చేశారు, పీడించుకు తిన్నారు. ఇంకా ఆయన మాట్లాడతాడు, ప్రజలకు ఏం మేలు చేస్తామో మీరు మాకు ఒకటేయండి, మమ్మల్ని నమ్మండి, ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పండి, మీకు ఈ మేలు చేస్తామని చెప్పని చెప్పకపోగా మా నాన్న చాలా మంచోడు, నేను చాలా మూర్ఖుణ్ణి, ఈయనంటే మూర్ఖుడు అంట, ఇతనికి వీళ్ళకంటే అధికారం ఇవ్వాలంట, ఈ మూర్ఖుడికి అధికారం ఆయనే చెప్తాడు, నేను మూర్ఖుణ్ణి నాకు అధికారం ఇవ్వండి, ఉగ్రరూపం చూపిస్తా అంట, నేను చాలా చెడ్డోణ్ణి, కోసి కారం పెడతా, గుడ్డలు ఇడదీస్తా, జైల్లో వేస్తా. ఇది ప్రజలకు ఇచ్చే మేనిఫెస్టో. వీళ్ళు ఓట్లు వేయాలి ఎందుకు? కొంచెం కూడా సిగ్గుపడకుండా, మరి చిన్న వయసే, 10 మందికి ఆదర్శంగా ఉండాలి, చూసి నేర్చుకుందాం. మా నాన్న చెడిపోతే చెడిపోయాడు, కనీసం మా తాత మా అమ్మ నాన్న సొంత నాన్న పేరు ఎప్పుడు చెప్పుకునేటువంటి చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి. ఎవడైనా ఏం చెప్పుకుంటాడు? ఇప్పుడు నేనున్నాను, మా నాన్న పేరుని కృష్ణమూర్తి, మా తాత పేరుని నాగయ్య, మా ముత్తాత పేరుని సుబ్బయ్య, మాది విన్నకోట, మా నాన్నగారు న్యాయవాది వృత్తి కోసం బందరు వచ్చారు చదువుకుని, నేను బందరులో పుట్టాను, మా పూర్వీకులది బందరు, మాది మా పూర్వీకులది విన్నకోట, మాది బందరు అని చెప్పుకుంటాం. మా అమ్మ నాన్నకి మాకేం సంబంధం ఉంటుంది? ఈ దౌర్భాగ్య స్థితి వాళ్ళది, తండ్రి వంశం చెప్పుకోలేని స్థితి. ఈ స్థితిలో వీళ్ళు మాట్లాడతాడు, ఏమైనా మాట్లాడతాడయా అంటే, కనీసం తండ్రి చెడిపోతే చెడిపోయాడు, తండ్రి పేరు చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి మీది. తల్లి తండ్రినన్నా చూసి నేర్చుకోవాలి కదా. మీ అమ్మ నాన్నగారైనా సరే అందులో మొండోడు, ప్రజల కోసం మాట చెప్తే నిలబడతాడు. ఇట్లాంటివన్నీ నేర్చుకుని శుభ్రంగా బాగుపడాలి తప్పితే, నాన్న మంచోడు అనిపిస్తాకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు చెడిపోయాడు, చెడిపోయిన చంద్రబాబు కంటే కొడుకు ఇంకా చెడ్డోడరా, ఇంకా చెడిపోయాడు రా అని చెప్పి అని అనిపించుకుంటాకు తప్పితే, అసలు ఏనాడైనా ఏదైనా రాజకీయ పార్టీ ఏంటి, రాజకీయ పార్టీల ఉద్దేశాలు ఏముంటాయి, లక్ష్యాలు ఏముంటాయి, ప్రజలకు ఏం చేయబోతామని చెప్తారు? ప్రజల జీవితమే ప్రజల మేళ్లే లక్ష్యంగా పనిచేస్తాయి. చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 16 మాసాల పాటు అక్రమ కేసులు పెట్టి 16 మాసాల పాటు జైల్లో మగ్గదీశారు, ఏడ్పించారు, హింసించారు మానసికంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? బయటకు వచ్చి సోనియా గాంధీని జైల్లో వేస్తాం, చంద్రబాబు నాయుడు గుట్లోడ తీస్తాం, చంద్రబాబు నాయుడు కొడుక్కి కోసి కారం పెడతాం, ఇది మాట్లాడేటండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఈ రాష్ట్ర ప్రజలకు ఇది చేస్తాను, ఈ వర్గాలకి ఇది చేస్తాను, చదువు బాగు చేస్తాను, విద్యా వ్యవస్థను బాగు చేస్తాను, ఆరోగ్య వ్యవస్థను బాగు చేస్తాను, పేదవాడికి ఇల్లు లేనడికి ఇల్లు కల్పిస్తాను, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాను నిరుద్యోగ యువతకి. ఇట్లాంటి మంచి మాటలు కదా చెప్పి వచ్చాడు ఆయన. ఇది కదా ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సింది, లేకుండా సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారిని
దుర్భాషలాడటం, ఆనందపడటం, చుట్టూ చెంచాగిరికి చెంచాలతో మాట్లాడించుకుని ఒక్కొక్కడికి వయసు వచ్చింది ఒంటి మీద, కానీ ఒక్కడికి సంస్కారం లేదు. మాట్లాడతారు ఆడు ఈడు అని మాట్లాడతారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, తోటి రాజకీయ పార్టీ నాయకుడిని, తోటి రాజకీయ పార్టీ ప్రత్యర్థి రాజకీయ పార్టీ అధ్యక్షుడిని. సంస్కారం ఏమాత్రం, ఇంత కూడా ఈశాన్ మాత్రం సంస్కారం లేకుండా మాట్లాడటం, ఆడు ఈడు అని మాట్లాడటం, బూతులు మాట్లాడటం, నా కొడుకు అంటాం, ఏంటి? అరే మీరు కాదు మీ అమ్మ నాన్న ఏడవాలరా, పైన ఆత్మలు మీ అమ్మ మీ తల్లిదండ్రుల ఆత్మలు ఏడుస్తారా బాబు? ఇదానే ఆ పంపకం అదే అని చెప్పని వీళ్ళకి ఒక్కడికి 70 ఏళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాయి ఒక్కడికి. మేము కన్నాం, పెంచి పోషించాం, ఈ ఎదవలు ఇట్లా తయారయ్యారని చెప్పని పైనుంచి ఆత్మలు ఏడుస్తాయి. చైత్ర కార్తీక మాసంలో దున్నపోత అడిగినట్టు ఒకడు మాట్లాడతాడు, అరే పశువుల డాక్టర్, అరే గుట్క. ఎవడు? వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలో సీట్ ఇస్తే పశువులు డాక్టర్ అయ్యాడా? 2014లో తెలుగుదేశం పార్టీ ఎంపీ బెజవాడ ఎంపీగా పోటీ చేసినప్పుడు పశువుల డాక్టరే, ఆ పశువుల డాక్టర్కి ఓటేయమని మీరు ఓటు అడిగారు. దున్నపోతులాగా అడుగుతున్నటువంటి ఆ మనిషి కూడా నాకు ఒక ఓటు, వంశీకి ఓటేయమని అడుక్కున్నావు, వంశీ దగ్గర డబ్బులు అడుక్కున్నావు చెరసాకం గాడికి ఖర్చు అని చెప్పని. 2019లో మీ పార్టీ ఎమ్మెల్యేగా మళ్ళీ రెండోసారి 2014లోనేమో ఇక్కడ పోటీ ఎమ్మెల్యేగా గన్నవరంలో పోటీ చేసి గెలిచినప్పుడు, 2009లో విజయవాడలో పోటీ చేసినప్పుడేమో ఎంపీగా పోటీ చేసినప్పుడు, 2009లో ఎంపీగా పోటీ చేసినప్పుడేమో అక్కడ రెండోట్లు అడుక్కున్నావు, ఇక్కడేమో 14లో ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు ఇదే పశువుల డాక్టర్కి, 2019లో మళ్ళీ టికెట్ ఇచ్చారు ఈ పశువుల డాక్టర్కి. ఏ అప్పుడు పశువుల డాక్టర్ కాదా? అప్పుడేమో మనుషుల డాక్టరు, అప్పుడేమో దేవతల డాక్టరు, ఇప్పుడేమో పశువుల డాక్టర్ అయ్యాడేంటి? ఆ పశువుల డాక్టర్కేగా మీ పార్టీ అధ్యక్షుడు కూడా ఇచ్చారు బెదవాడ నగరానికి. మరి సిగ్గు శరం లేదా మీకు? కొట్టగా అంటున్నారు. కొడాల నాని గారు అంటే లారీ క్లీనర్ అని ఒకడు వాగుతాడు, ఒకడంటే 7వ క్లాస్ అంటే ఒకడు వాగుతాడు, ఇంకొకడు అంటాడు హోటల్లో కప్పులు కడిగేవాడు అంటాడు ఒకడు. అరే పశువులారా, కొడాల నాని ఏమన్నా 2004లో తెలుగుదేశం పార్టీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పుడు, 2009లో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినప్పుడు ఏమన్నా మైక్రోసాఫ్ట్లో ఇంజనీర్ ఏంట్రా, ఇన్ఫోసిస్లో ఏమైనా ఇంజనీరే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటి? కాదు మీ దగ్గర ఉన్నప్పుడు ఏమైనా మైక్రోసాఫ్ట్లోనూ ఇన్ఫోసిస్లో ఇంజనీరా? ఏ అప్పుడు మా అప్పుడు తెలియదేంటి లారీ క్లీనరు కప్పులు కడిగాడు? తప్పుడు మాటలు, తప్పుడు బుద్ధులు. మీ దగ్గర ఉంటే ఒక రకమా, ఇంద్రుడు చంద్రుడా? మీతో సరిపడక, మీరంటే గిట్టక, మీ పాపాలు చూసి బయటకు వస్తే లారీ క్లీనర్లో కప్పులు కడుగుతారా? మరి ఆ కప్పులు కడిగి ఓడి చుట్టూ కాళ్ళు పట్టుకు ఎందుకు తిరిగాడు మీ చంద్రబాబు నాయుడు? ఇప్పటికి ప్యాంటు తడిసిపోతుంది ఎందుకు ఆ కప్పులు కడిగినప్పుడు చూస్తే? మోడీ గారిని, మోడీ గారి జీవితం ఏంటి? మరి కప్పులు కడగలేదా మోడీ గారు? ఎంత పెత్తందారి మనస్తత్వం! వీళ్ళందరికీ కూడా ఆ డయాస్ మీద ఉన్నటువంటి మాట్లాడినటువంటి వాళ్ళు, లోకేష్ నాయుడికి, దేవినేని ఉమామహేశ్వరరావుకి, పుల్లారావు చౌదరికి, వీళ్ళందరికీ ఎంత మదం అంటే కుల జాడ్యం కింద స్థాయిలో, అంటే కప్పులు కడిగితే తప్ప. కానీ నాని కుటుంబం గురించి మాట్లాడతా అంటే మీకు కప్పులు కడి ఓట్లు అడుక్కుంటాకి మాత్రం కప్పులు కడిగేవాడితో వెళ్ళి భుజాల మీద చేతులు వేసి తిరుగుతారు. లారీ క్లీనర్ మీద ఓట్లు కావాలి, లారీ క్లీనర్ మీద భుజాల మీద చేతులు వేసి ఫోటోలు దిగుతారు ఓట్లు అడుక్కుంటాకి మాత్రం. అంటే మీ కుల అంటే పెత్తందారి వ్యవస్థ, మీ బూర్జువా
బుద్ధులు ఓట్లకు మాత్రం వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి అయ్యా బాబా అని అడుక్కుంటారు మీ శత్రువుని మీకు పన్నాడంటే మీ గెట్నోడంటే మీకు పగలే కళ్ళలోకి భయంతో కళ్ళలోకి వచ్చేవాడంటే రాజకీయంగా మిమ్మల్ని గజగడలాడించేవాళ్ళంటే అవమానపరచడం అనే ఉద్దేశంతో వాళ్ళని కప్పులు కడిగేవాడని లారీ క్లీనర్ అని ఏడో క్లాస్ అని మాట్లాడతారు ఎవరైతే బుద్ధి తక్కువ విధవలందరికీ నేను చెప్పేది మాట్లాడుతున్నది కొడాల నాని అనే 10th క్లాస్ వరకు చదివాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా అదే 10th క్లాస్ కదా అప్పుడేం ఇజ్రో సైంటిస్ట్ ఇప్పుడు చంద్రయాన్ పంపించిన ఇజ్రో సైంటిస్ట్ ఏం కాదుగా ఇవాల సాయంత్రం చంద్రయాన్ వెళ్తుంది కదా అది కనిపెట్టిన వాళ్ళతో పాటు పనిచేసి రిజైన్ చేసి మీ దగ్గరికి వచ్చాం పోటీ చేయలేదుగా ఏంటి చెప్తాడు ఆయన ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ కొడుకు కొడాల నానిని అండర్ వేర్ మీద ఊరేగింపు చేస్తాడంట ఊరేగింపు ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ కొడుకుని ఛాలెంజ్ చేస్తున్నా మీ తండ్రి కొడుకులకు ఇద్దరికి నిజంగా భగవంతుడు ఆవగింజంత సిగ్గుపెడితే దోస గింజంత ఆత్మాభిమానం మీకుంటే 2019 నుంచి ఇవాళ దాకా గుడివేళ క్యాండిడేట్ ఎవడరా అసలు మీకు అసలు గుడివేళ క్యాండిడేట్ ఎవడు మీకు ఎవడున్నాడు అసలు మీ క్యాండిడేట్ కొడాల నానికి వ్యతిరేకంగా క్యాండిడేట్ని పెట్టుకి ఆడవలేరు మీరు అండర్ వేర్ మీద ఊరేగిస్తా అసలు ఇదేమి అలవాట్లు రా బాబు మీకు బట్టలు కూడా తీసి చూస్తా నిన్ను అండర్ వేర్ మీద చూస్తా మానసిక రోగం ఏమన్నా వచ్చిందేంట్రా బాబు మీకు ఈ గొడ్లోడి తీసి చూడటం ఏంటి ఈ అండర్వేర్ మీద చూడటం ఏంటి ఏంటిదంతా ముందు గుడివేళ్ళలో ఒక క్యాండిడేట్ని ఏడవండు నువ్వు లేదు కొడాలని ఛాలెంజ్ చేసినట్టుగా నిజంగా నువ్వు ఎన్టీ రామారావు మనవడివి అయితే చెప్తావుగా మా తాతకు తగ్గ మనవడైన సొల్లుగోలు చెబుతున్నాగా గుడివేళ్ళ పొడి చేయి సిగ్గు శరం ఉంటే ఇన్నిన్ని మాటలు అక్కర్లా నిన్న ఒకడు కొడాల నానిని గంజాయి అన్నాడు ఒకడు ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏం కడిగేవాడు చాలామందికి బెదవాడు వాళ్ళకి తెలుసు నందిగా వాళ్ళకి తెలుసు చాలా గుడివాళ్ళలో పొడి చేయండి లేదా నంది గన్నవరంలో పొడి చేయండి మీ ఇద్దరులో ఎవరొకడు చెరొకడు భూస్థాపితం చేస్తాను అయ్యి అన్నారుగా చేయండి అసలు ముందు మాలుగా మీ ఇద్దరు గెలిచి వచ్చింది లేదు చిరోగ తోట పోటీ చేయండి క్యాండిడేట్లు లేరు ఇంతవరకు చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన తీసి వెళ్ళి ఇన్ఛార్జ్ పెట్టుకునే గతి మీది గన్నవరంలో గుడివేళ్ళలో మీరు పోటీ చేయడానికి మనుషులు లేరు కానీ పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు మీరు ఊరేగింపులు చేయి ఇప్పుడు ఊరేగింపులు చేయి నువ్వు వెళ్ళి పోటీ చేసి ఊరేగింపు చేయి ఎవడ ప్యాంటు ఊడిపోద్దో ఎవడ అండర్వేర్తో మిగులుతాడో ఎవడ అండర్వేర్లతో ఊరేగింపులు చేస్తారో పచ్చ చూద్దాం నిజంగా మనిషి జన్మ ఎత్తుంటే నా గుడివాడ పొడి చేయి పనికి మాలిన మాటలు చేతకాని రాజకీయాలు మనం సొంతమనే కదా నువ్వు సొంతన్నారు సొంతమనే కదా పాప 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఓ సినిమా యాక్టర్ మీద ఆధారపడి సస్తున్నాడు ఇవాళ ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఎన్టీ రామారావుని కసా కస పొడిచి దొంగతనంగా పార్టీ తెచ్చుకుని ఇవాళకి పనికిరాని కొడుకు అనే కదా ఇంకొకడి మీద ఆధారపడి రాజకీయాలు చేసే పరిస్థితి నాలుగు పదులు నిండిన ఒక కుర్రోడి మీద నాలుగు పదులు నిండిన నవ యువకుడైన ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని దుమ్ము దులిపితే మిమ్మల్ని కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయితే ఇవాళ అతని మీద మీరు పోటీ చేసే ధైర్యం లేక నువ్వు పనికిరాని సొంటో కాబట్టే కదా ఇంకోటి తెచ్చుకున్నాడు చివరికి అసలు ఏంటి భాష ఏంటి సంస్కారం ఏంటి రాజకీయాలని ఈ రకంగా గబ్బు పట్టించి ప్రజలకు రాజకీయ పార్టీల మీద ఏహీభావం కలిగే స్థితిలో మీరు ప్రవర్తించటం అసలు ఇవన్నీ మాట్లాడితే అసలు వాళ్ళు మాట్లాడతారు చంద్రబాబు నాయుడికి లోకేష్ నాయుడికి పట్టిన దుర్గతి
అసలు ఎవరికి పట్టకూడదు రాజకీయాల్లో. ఎంత దిక్కుమాలిన పరిస్థితి ఏంటంటే ఎన్టీ రామారావును కోల్దేసి 1995 నుంచి 2004 దాకా ప్రభుత్వాన్ని నడిపి ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు 2004 లో ఓడిపోయి మళ్ళీ 2009 లో ఏం చెప్పాలి? నేను 95 నుంచి 2004 దాకా ఏ పదకాలు అమలు చేశానో ఏ తీరుగానే పరిపాలన చేశానో మళ్ళీ నేను చేస్తాను. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడని చెప్పాలగా, చెప్పకపోగా రాజశేఖర్ రెడ్డి గారి పదకాలన్నీ నేను అమలు చేస్తానని ఎజెండాతో వచ్చాడు సిగ్గు లేకుండా. ఇవాళ ఈ లోకేష్ నాయుడు ఏం చెప్పాలి? 2014 నుంచి 19 దాకా నేను మా నాన్న బ్రహ్మాండంగా పరిపాలించాం, అద్భుతంగా పాలించాం. మళ్ళీ ఆ పాలన చేస్తామని కదా చెప్పాల్సింది. అమ్మ ఒడికి పేరు మార్చి, చేయూతకు పేరు మార్చి, ఇవన్నీ మళ్ళీ పథకాలు, కాపీ పథకాలు. ఈ దౌర్భాగ్య బతుకు ఎవరికి వస్తుంది? నాడు చంద్రబాబు నాయుడికి వచ్చింది, ఇవాళ లోకేష్ నాయుడికి వచ్చింది. అంటే వాళ్ళ పరిపాలన వాళ్లే మళ్ళీ తెస్తామని చెప్పుకోలేనటువంటి దిక్కుమాలిన స్థితి. జగన్మోహన్ రెడ్డి పథకాలనే మళ్ళీ తెస్తామని కొడుకు చెప్తాడు. ఇంకా అంటాడు 150 పథకాలు రద్దు చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అండి నీ 150 పథకాలు అంత బాగుండి చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఎందుకు వస్తాయి? నీ పథకాలు దిక్కుమాలిన పథకాలు, మీరు తింటాకి, మీ హెరిటేజ్లో నెయ్యి అమ్ముకుంటాకి, పెరుగు అమ్ముకుంటాకి, పాలు అమ్ముకుంటాకి పథకాలు తప్పితే సంక్రాంతి కానుక దాంట్లో ఏముంటుంది? హెరిటేజ్ ఏదో ఒకటి ఉండాలి. రంజాన్ కానుక ఏదో ఒకటి హెరిటేజ్ ఉండాలి. లేకపోతే మీ ఫ్యూచర్ కంపెనీ దాని పేరేంటండి? ఫ్యూచరేనా? రిలయన్స్ని ఎవరికి అమ్మారు? అది హెరిటేజ్ని ఫ్యూచరా? ఫ్యూచర్ గ్రూప్గా హెరిటేజ్ని ఎవరికి అమ్మారు కదా? ఆ గ్రూప్లో సేమియా, ఆ గ్రూప్లో పంచదార. అంటే మీ ఎత్తాల కోట్లో ఉన్నటువంటి సామాన్ అమ్ముకుంటాకి జనాలకు పథకాలు పెట్టి జనాలను ఉద్ధరిస్తామని ఈ జనాన్ని తెలిసే కదా పోటీ ఎమ్మకొట్టుడు కొట్టింది మిమ్మల్ని. క్రిస్మస్కు తోప, క్రిస్మస్కేమో కానుక, రంజాన్ తోప, సంక్రాంతికి మందావసం. ఏదో ఒకటి చేసి ఏంటయ్యా అంటే టోటల్గా హెరిటేజ్ సామాన్లు అమ్ముకుంటాకి వీళ్ళు పథకాలు పెట్టారని ప్రజలకు తెలిసింది. వేసవకాలం వస్తే చలివేంద్రాల దాంట్లో హెరిటేజ్ మజ్జిగ. ఇది దిక్కుమాలిన ప్రభుత్వం మంది అంతగతం నడిపింది. యాసవకాలం చలివేంద్రం పెడతాం ఏంటి, హెరిటేజ్ మజ్జిగ ఏంటి? ఇవన్నీ నీ 140 పథకాలు ఇయే ఏంటయ్యా అంటే అన్నా క్యాంటీన్లు మూసి. అసలు అన్నా క్యాంటీన్ నువ్వు ఎప్పుడు తెలిసావు జగన్ మూయటాకి? తెలిసింది ఎప్పుడు? ఈ రాష్ట్రం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో నీ అన్నా క్యాంటీన్ ఏ సంవత్సరంలో తెరిచావు? 2018లో నువ్వు క్యాంటీన్లు తెరిచి దాంట్లో కూడా దోపిడీ, 30 మందికి 40 మందికి అన్నం పెట్టి 5 రూపాయలకి 300 మంది కింద 400 మంది కింద 500 మంది కింద రికార్డులు రాసుకుని మీరు బాగుపడటమే కదా. ఎంతమందికి అన్నం పెట్టారు? ఏం అన్నం పెట్టారు? ఏదో మొత్తం ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందిలో రోజు 100,000 మందికి అన్నం పెట్టినట్టు పట్టుమని 50 సెంటర్లు కూడా లేవు. అన్నా క్యాంటీన్ మూసేయండి. ఏంటి మాకు తెలిసింది ఎప్పుడు మూయటాకి? ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పని తెరిచి పసుపు రంగేసి వ్యాపారం, మీ చుట్టాలందరితో వ్యాపారం, అన్నం ఒకే చోట జిల్లా మొత్తం ఒక చోట అన్నం వండించి ఒక చోట టిఫిన్ వండించి 5 రూపాయలకి 30 మందికి పెట్టి 300 మందికి బిల్లు రాసుకోవటం, ఇది మీ దిక్కుమాలిన వ్యాపారం. ఈ పథకాలు తెలిసే కదా జనం నిన్ను చితగొట్టేసింది. నిన్ను మీ నాన్నే నిన్ను ఓడిచ్చింది. ఏంటంటే వంశీకి వీళ్ళు టికెట్ ఇచ్చారంటారంట పశువులు డాక్టర్ అని మాట్లాడతాం. మనం ఇది బెజవాడ రాజధాని చేశాం కదా, బెజవాడ తూర్పు వేపన వంశీ పొడి చేస్తే పడమరేపన నువ్వు పొడి చేసావు. ఎవడు గెలిచాడు? ఎవడోడాడు? పార్టీ మీది, టికెట్ లిస్ట్ మీ టికెట్, బీ ఫారమే సంతకాలు మీ నాన్నయ్య. మరి మీరు చెప్పే పశువుల డాక్టర్ ఎందుకు గెలిచాడు? నువ్వెందుకు ఓడిపోయావు చెప్పాలి కదా. బెదవాడు కట్టేమో వంశీ, బెదవాడికి ఇటేమో లోకు, ఈ లోకేశు,
ఏమైంది? ఎవడు గెలిచాడు? వంశీ గెలిచాడా? లోకేష్ గెలిచాడా? సిగ్గుపడాలి కదా, ఏమి సిగ్గు పడకుండా. ఇంకేమన్నా మాట్లాడితే ఇవాళ మాట్లాడుతూ ఉంటారు. తల్లి లాంటి పార్టీకి వంశీ వెన్నుపోటు పొడిచాడు. పిల్ల సైకోని రాజకీయంగా శాశ్వత సమాధి చేయాలి. పాపం చంద్రబాబు నాయుడు గారు కొడుకు మాట్లాడుతున్నాడు. మరి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచింది ఎవడు? ఎన్టీ రామారావు గారు ఎవరు? ఎవరు ఎన్టీ రామారావు గారు ఎవరు? నమ్మి పిల్లనిచ్చి కాళ్ళ ఎలా పడితే మీ అమ్మగారిని పంపించి మీ తాతగారి దగ్గరికి బోరును విలపిస్తే కూతురు మొఖం చూసి మీ నాన్నగారికి తలదాచుకుంటాకు చోటిస్తే ఏం చేశారు? మిమ్మల్ని ఏం చేయాలి? అదే కదా ప్రజలు మీకు చేసింది. 1900లో మీకు చేసింది అదే కదా. కాబట్టి ఈ యువగళం పేరుతో అర్ధరాత్రి రోడ్ల పడబడి సంస్కారహీనంగా జుగుప్సాకరంగా ఈ బూతులు మాట్లాడే సంస్కృతిని, రాజకీయాల్లో దిగజారుడితనాన్ని కట్టిపెట్టి తండ్రి చంద్రబాబును చూసి కాకుండా తల్లి తండ్రి ఎన్టీ రామారావును చూసేనా కొంత సంస్కారాన్ని పెంపొందించుకోమని లోకేష్ నాయుడికి హితవు పలుకుతూ మీ తప్పుడు భాషని, మీ చెడు సంస్కారాన్ని 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మరొక మారు మీ మాడు పగలగొట్టి మిమ్మల్ని రాజకీయంగా మరొకసారి మిమ్మల్ని కుక్కచావు రుచి చూపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్తూ, అలాగే దున్నపోతులాగా రంకెలేస్తున్నటువంటి ఆ దద్దమ్మను కూడా, అంత సరుకున్నోడివైతే గన్నవరంలో పోటీ చేయమని, అలాగే కొడాల నానిని అండర్వేర్లో ఊరేగింపు చేస్తానని డప్పాలు కొడుతున్నటువంటి లోకేష్ నాయుడిని కూడా నీకు చేతనైతే గుడివాడలో పోటీ చేయమని చెప్పని సవాల్ చేస్తున్నాం. లోకేష్ కి సవాల్ విసురుతున్నా. తను చెప్పిన చోటకి పేరునాని వస్తాడు. పేరునాని లోకేష్ తన దగ్గర, నేను లోకేష్ అనేవాడు భూసేకరణ కాదు, గోంగూర కాదు, ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కిన రోజు దగ్గర నుంచి కూడా బందరు పోర్టుకి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే రాక్షసుల్లాగా ఆ యజ్ఞాన్ని భగ్నం చేయటానికి హైకోర్టులో సుప్రీంకోర్టులో 5 దావాలేసి 2022 సెప్టెంబర్ వరకు ఎంత కాల్చుకు తిన్నారో మా బందరు ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, మీడియాకు తెలుసు, మీ అందరికీ. 2014 నుంచి 2019 దాకా బందర్లో పోర్టు ఎన్నికల్లోనేమో పోర్టు కడతాము, ఆరు మాసాల్లో పోర్టు కడతాం, హైదరాబాద్ నుంచి బందరుకు ఉద్యోగాలకు ఎత్తుకుంటాకి వచ్చేట్టుగా, నిరుద్యోగ యువకులు వచ్చేట్టుగా బందర్ను అభివృద్ధి చేస్తాం, బందర్నకి బెంగళూరు హైదరాబాద్ కంటే పెద్ద నగరాన్ని చేస్తాం, బందర్నకు సాఫ్ట్వేర్ హబ్ చేస్తాం, బందర్నకు అక్వా హబ్ చేస్తామని చెప్పి డబ్బాలు కొట్టినటువంటి తండ్రి కొడుకులు 5 సంవత్సరాలు కాలయాపన చేసి కనీసం నయా పైసా ఖర్చు పెట్టకుండా 2019 మార్చి 7వ తారీఖున వచ్చి మమ్మల్ని మోసం చేయటానికి మరొకసారి శంకుస్థాపన పేరుతో వచ్చి 8 కోట్ల 60 లక్షల రూపాయలు అక్షరాలా 8 కోట్ల 60 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి బహిరంగ సభ ఇటు పెట్టి శంకుస్థాపన పేరుతో దెమ్ ఓపెన్ చేసి వెళ్ళిపోయి మోసం చేసిన చరిత్ర లోకేష్ తండ్రిది, లోకేష్ది అని చెప్పని నేను సవాల్ చేస్తున్నాను. ఆధారాలతో సహా నిరూపిస్తాను. లోకేష్ నాయుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మీడియా సమక్షంలో మాట్లాడటానికి, చర్చించడానికి, ఆధారాలు చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే
రైతు పొలం సెంటు తీసుకోకుండా రైతు పొలం సెంటు తీసుకోకుండా మొత్తం 2000 ఎకరాలు కూడా ప్రభుత్వ భూములోనే 5200 కోట్ల రూపాయలతో ఇవాల పోర్టు నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది ఇవాల ఏదైతే బ్రేక్ వాటర్స్ నిర్మాణం దక్షిణపు బ్రేక్ వాటర్ 2002 కిలోమీటర్లు అంటే 2000 మీటర్లు అలాగే ఉత్తరం బ్రేక్ వాటర్ 250 మీటర్లు నిర్మాణం చేయవాల్సిన లక్ష్యంగా ఇప్పటికే 500 దక్షిణపు అంటే మే 22వ తారీఖున జగన్ మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి దక్షిణపు బ్రేక్ వాటర్ 1/2 కిలోమీటర్ ఇప్పటికే పూర్తయింది అలాగే ఉత్తరపు బ్రేక్ వాటర్ కూడా ఇప్పటికి 230 మీటర్లు పూర్తయింది 250 మీటర్లకి 230 మీటర్లు పూర్తయింది 2024 డిసెంబర్ లో పోర్ట్ మచిలీపట్నం పోర్ట్ లో షిప్ తీసుకురావడానికి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శరవేగంగా పని చేస్తుంది ఖచ్చితంగా 2024 డిసెంబర్ కి మచిలీపట్నం పోర్ట్ కి షిప్ వచ్చి తీరుతుంది ఇది జగన్ మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి అయితే బందర్ పోర్ట్ కి 3322 గ్రామాలు ఖాళీ చేసి 33000 ఎకరాల పొలం ఇస్తే మాత్రమే మేము పోర్ట్ కడతామని మమ్మల్ని వేధించి మానసికంగా హింసించినటువంటి తండ్రి కొడుకులకి బుద్ధి చెప్పబోయే రోజులు రాబోయే తొందరలో వస్తున్నాయి జగన్ మోహన్ రెడ్డి గారికి భయం అనేది లొకేషన్ చూస్తే రావటం లొకేషన్ చూస్తే ఆ పార్టీలో కార్యకర్తలకే ఉండలేదు భయం అనేది అట్లాంటిది జగన్ మోహన్ రెడ్డి గారికి భయం చివరికి ఈ రకమైనటువంటి మానసికమైనటువంటి రుగ్మతతో తృప్తి చెందుతున్నాడు ఎవరికో ఏదో వస్తే నన్ను చూసి వచ్చింది ఏంటి నిన్ను చూసి వచ్చేది కొన్ని పాత రోజుల్లో అయితే మామూలుగా నాకంటే డబుల్ ఇంత లావు ఉండేవాడు కాబట్టి నీ లావు చూసి ఏమన్నా భయపడాలి ఎవడన్నా ఇప్పుడు బోళని ఆపరేషన్లు చేయించుకుని ఓ 12-15 ఆపరేషన్లు చేసి సుమారుగా ఒక 7.5 కోట్లు ఖర్చు పెట్టి సగం బరువు తగ్గితే అన్న మాత్రాన ఇప్పుడేం భయపడతాను నిన్ను చూసి